మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, మొత్తం టెంపుల్ మొత్తం ఒక ఏంటిది మొత్తం రాక్ అంటే రాయి మీద ఉంది. లోపలికి పోతుంది ఇంకా అంకుల్ కొంచెం గుడి గురించి ఏమైనా చెప్తారా? హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ బ్రదర్స్. సడన్ గా మేమైతే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, అండ్ గూగుల్ సర్చ్ బెస్ట్ ప్లేసెస్ ఏమి ఉన్నాయో అవి కొంచెం ఎన్నుకొని ఇప్పుడు వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీగా మనం ఇప్పుడైతే కారపల్లి సైడ్ నుంచి వెళ్తున్నాం. సో ఈ రైల్వే ట్రాక్ మొత్తం రోడ్ పక్కనే ఉంది మనకి. గూగుల్ మ్యాప్స్లో అయితే మాకు 30 కిలోమీటర్స్ చూపెట్టింది, బట్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో తెలియదు. పోయిన తర్వాత తెలిసింది మాకు కూడా ఎగ్జాక్ట్లీగా 30 కిలోమీటర్స్ ఉందా లేకపోతే 28 ఉందా అని. అరే ఈ కార్ రోడ్ పోతుండే కదా ముందోడు, వీడు ఎంఎస్ స్పీడ్ కొడుతుండు, ఇంతసేపు మా ముందే ఉన్నాడు, చాలా దూరం నుంచి వస్తాడు మాతోటి కలిసి. ఇక రోడ్డు గురించి చెప్పాలంటే మాత్రం అక్కడక్కడ డ్యామేజ్ అయ్యింది రోడ్డు, ఇట్లా కొంచెం అంటే మామూలుగా మరీ ఎక్కువ ఏం లేదు కానీ కొంచెం అక్కడక్కడ ఇట్లుంది. అండ్ మీకు ఇంకో విషయం అయితే చెప్పాలి, మనకి సన్ అయితే మనకి ముందు నుంచి ఏమో ఎండ కొడుతుంది అసలుకి మామూలుగా కాదు. మాకైతే కెమెరా మొత్తం అదే పడవచ్చు అనుకుంటాను నేనైతే. మొత్తానికి ఒక 15 నిమిషాల తర్వాత అయితే మనం అక్కడ నుంచి అయితే కొంచెం దాటి వచ్చేసినాం ఆ ట్రాక్టర్ని. కానీ మనకైతే వెహికల్స్ అటు అడ్డుకుంటే మాత్రం మా స్కోపం వస్తుంది, అండ్ అసలు మాకైతే చాలాసేపు వేస్ట్ అయిపోయింది టైం మొత్తం. ఎనీవే ఇప్పుడు మనం దాటేది అయితే గేట్ కారపల్లి, అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే మనకి లెఫ్ట్ సైడ్ దారిలో మనం రెఫ్ట్ సైడ్ రూట్ ఇప్పుడు కనబడుతుంది కదా, రైట్ సైడ్ అటు కాకుండా మనం ఇటు లెఫ్ట్ సైడే పోవాలి. మనం ఇప్పుడైతే ఒక 20 కిలోమీటర్స్ అయితే బీట్ చేసినాం, ఇంకొక 11 కిలోమీటర్స్ అయితే మనం అక్కడ టెంపుల్ దగ్గర ఉంటాం. చూద్దాం మరి అసలుకి టెంపుల్ ఎట్లా ఉంటుందో అని, మేము కూడా చూడలేదు ఇంతవరకు అయితే, జస్ట్ గూగుల్ మ్యాప్స్లో చూసి వెళ్ళిపోతాను. నాకైతే ఈ టెంపుల్ చూస్తుంటే కొంచెం వింతగా ఉంది, ఎందుకంటే మధ్యలో ఉంది. ఇక్కడ మనకైతే ఏదో రోడ్డుకు పెట్టారు స్టాప్ అని. అమ్మో ఘోరంగా ఉంది అసలుకైతే రోడ్డు, అది నైట్ ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చారనుకు ఇటువైపు లారీలు అలాంటివి వేసుకొని దాన్ని గుద్దేసి వెళ్ళిపోవచ్చు. మనం ఇంతకుముందు చూసినట్టు అట్లా గుంటలు కానీ ఏవైనా కానీ హైవే మీద ఉన్నాయనుకో చాలా డేంజర్, అసలుకి చాలా యాక్సిడెంట్లు దానివల్ల అయితే కూడా. ఇలాంటి వ్యూ అయితే చాలామంది చూసి ఉంటారు కూడా, కెమెరాలో మాత్రం ఎట్లా రికార్డ్ అవుతుంది కానీ నాకు మాత్రం మసో పడుతుంది. ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసినాం, కొంచెం ఇక్కడైతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో మేమైతే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తాం, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూడాలి. ఎగ్జాక్ట్లీగా మేము గెస్ట్ చేసినట్టే మేము కొంచెం రాంగ్ రూట్లో అయితే వెళ్ళిపోయినాం, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయినాక. మేము లెఫ్ట్ సైడ్ కాకుండా స్ట్రైట్ పోవాల్సింది మా రూట్ అయితే. కొంచెం మేమైతే కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు పోయి మళ్ళీ నీకు ఇది రిటర్న్ తిరిగి మళ్ళీ వచ్చేసినాం. ఇప్పుడు మనం గార్లా దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ హైడల్ కాటేజ్ అని ఒకటి ఉంటుంది, దాని పక్క నుంచే వే అవుతుంది. ఇక్కడ నుంచి మనం కొన్ని కిలోమీటర్లు వెళ్తాము మనం.
మామూలు కొంచెం గుడి గురించి ఏమైనా చెప్తారా? లోపలి పోతుంది ఇంకా చెప్తాగా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే టెంపుల్ మాత్రం బాగుంది. కాకపోతే ఇక్కడ జస్ట్ అయితే వర్కింగ్ అయితే జరుగుతుంది కదా, నేను చూపించినట్టయితే వాళ్ళని అడిగితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఎక్కువ తెలియదని చెప్పారు. సో ఇంకెవరైతే లేరు, కొంచెం విలేజ్ కూడా ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది చూడడానికి. ఈవినింగ్ వ్యూ అయితే అదిరిపోయింది. వీడియోలు మొత్తం మీరు ఆల్రెడీ చూసేసారు. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇప్పుడు చూపించాను కదా, వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇక్కడ ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామి గుడి ఇది. సో ఇక్కడ నుంచి మరిగూడెం అనే విలేజ్ దగ్గరికి వెళ్తాడంట. సో అక్కడ వెళ్ళిన తర్వాత జాతర జరిగిందంట. సమ్ అది కూడా ఎప్పుడని సరిగ్గా క్లారిటీ చెప్పలేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలియదంట వాళ్ళు నాన్ లోకలు అండ్ వర్కింగ్ చేయడానికి వచ్చారంటే. నేనేమన్నా ఊళ్ళోకి వెళ్తే మాత్రం నేను ఎవరన్నా అడిగి తెలుసుకొని మీకు చెప్తా, లేకపోతే మాత్రం మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో మాత్రం ఈ లొకేషన్ లింక్ ఇస్తా. ఇక్కడ నుంచి మనకి మరిగూడెం అని చెప్పాను కదా జాతర జరిగిద్దని, అది ఒక 5 or 6 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, మొత్తం టెంపుల్ మొత్తం ఒక ఏంది ఇది మొత్తం రాక్ అంటే రాయి మీద ఉంది. సో మొత్తం బండలే ఉన్నాయి చూసిన. అండ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, కొంచెం లైట్గా రోడ్ని అయితే మట్టి రోడ్డు నిర్మిస్తారు ఇక్కడ. ఇక్కడ కింది నుంచి మనకు పైకి ఒక 300-400 మీటర్స్ ఉంటుంది. అంటే మనకు అది ఉందిగా లైన్ కనబడుతుందిగా, మీకు రోడ్డు కనబడుతుందిగా, అక్కడ రోడ్ నుంచి ఇక్కడికి ఒక 400 మీటర్స్ ఉంటుంది పైకి రావడానికి. టోటల్గా బండల్తో చేసారా? నందీశ్వరుడు నంది Mm-hmm.